ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏంటి అనేది ఇప్పటికే చాలామందికి బోధపడి ఉంటుంది కొంతమంది ముండోడు అంటారు కొంతమంది అనుకున్నది సాధించి తీరే సాధించి తీరే మొరగాడు అంటారు మరికొంతమంది ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎటువంటి సంఘటనలు ఇబ్బంది పెట్టినా సరే వెనక్కి తగ్గే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు అంటారు ఏది అంటే ఎవరు ఎలా పిలుచుకున్నా ఎవరు ఎలా సంబోధించినా అల్టిమేట్గా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించాలి అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తారు ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే ఇప్పుడు ఒక రకంగా ఒకవేళ కాలం పాఠాలు నేర్పితే ఎప్పటికీ నిత్య నూతన యవ్వనంతో విద్యార్థిగానే కొనసాగుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేర్పే పాఠాలు నేర్చుకోను అని వెనక్కి తగ్గే మనిషి కాదు అనేది అయితే ఇక్కడ ఎందుకు ఈ అంశం ఇప్పుడు తె తెర మీదకు వచ్చింది ఎందుకు దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి అంటే భారతీయ జనతా పార్టీ హవా పెరుగుతోంది భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చుట్టుముట్టిన మత వివాదాలు కానివ్వండి లేదంటే భారతీయ జనతా పార్టీ పుంజుకునే దిశగా అమరావతి రైతుల రాజధాని రైతుల ఇష్యూ కానివ్వండి జనసేన చేస్తున్న సపోర్ట్ కానివ్వండి ఏదైనా సరే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఇప్పటి నుంచి అప్రమత్తం అవ్వకపోతే గనక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఇప్పుడు ఏదో జరుగుతోంది ఏదో అవుతోంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వనంత మాత్రాన ఏదో జరుగుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకునే టైప్ కాదు అనేది ఎందుకంటే అందరికీ తెలుసు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవ్వాలి అనే లక్ష్యంతో ఏళ్ల తరబడి ఎదురు చూశారు ప్రతిపక్షంలో కొనసాగారు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు ఏదో అంటారు కదా వంద సుత్తి దెబ్బలు వంద దెబ్బలు తగిలితే గాని రాయి కూడా శిల్పంగా మారదు అని ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు ఇప్పుడేదో ఒకటో రెండో సీట్లు సాధించిందనో లేదంటే భారతీయ జనతా పార్టీ దేశంలో హవా పెరుగుతుందనో వాటన్నిటితోటి ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు కొంతమంది రాజకీయ పరిశీలకులు తెర మీద తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉందా లేదా ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ ముందే కేసీఆర్ఏ నిలబడలేకపోయారు భారతీయ జనతా పార్టీ ఊపు ముందు అనేది కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఫైనల్గా మరి నిజంగా అంత ఊపు వచ్చేస్తుందా భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుందా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత భారీ మెజార్టీతో గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా చతికిలు పడతారా ఈ విశ్లేషణల వెనుక నిజానిజాలు ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి